హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే నేత్రావతి ట్రెక్కింగ్ అండి. బెంగళూరు నుంచి దగ్గర మాకు కొంచెం ఈ ట్రెక్కింగ్ బాగుంటుంది అని మా పాప వాళ్ళు వెళ్ళారు. మేము కాదు, మా పాప వాళ్ళు మొత్తం కలిపి, వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు ఒక 7 మెంబర్స్ దాకా కలిసి వెళ్ళారు. ట్రెక్కింగ్ బాగుంటుంది అని చుట్టుపక్కల ఉన్నవన్నీ చూసుకొని వచ్చారు. వాటిల్లో ఒక 10 డేస్ లీవ్ పెట్టుకొని వెళ్ళారనమాట. వాటిల్లో ఇదొకటి. అక్కడికి అంటే మనం వీళ్ళేమంటే గవర్నమెంట్ వాళ్ళు రూమ్స్ తీసుకున్నారు. అక్కడ వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళే వీళ్ళు ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు ఫుడ్ అంతా బాక్స్ కట్టి ఇస్తారనమాట. పైకి వెళ్ళిన తర్వాత ఏమి ఉండవు తినడానికి. సో వీళ్ళకి బాక్స్లంత వాటర్ కానీ అన్నీ వాళ్ళే ఇస్తారు. వీళ్ళు తీసుకుని పైకి వెళ్ళి అక్కడ తినడానికి అనుకూలంగా, అంటే వెళ్ళిన తర్వాత చాలాసేపు పడుతుంది, ట్రెక్కింగ్ ఎక్కువ టైం పడుతుంది. సో లంచ్ టైంకి ఖచ్చితంగా వాళ్ళు పైనే ఉంటారు, అందుకని బాక్స్ పెట్టిస్తారు. అలాగే ఒక గైడ్ని కూడా అలాట్ చేస్తారు వీళ్ళ కోసం. ఏదన్నా హిడెన్ వాటర్ఫాల్స్ ఏమన్నా ఉంటే మామూలు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళే దగ్గరుండి వాటర్ఫాల్స్ ఏమన్నా ఉంటే చూపించి అక్కడ అంతా చూడాల్సినవి టాప్ వ్యూ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి వీళ్ళు అన్నీ చూసుకొని వస్తారనమాట. చాలా టైం పడుతుంది, చాలా బాగా ఎంజాయ్ చేశామని చెప్పారనమాట. మీరు కూడా ఆ వీడియో చూస్తారని నేనైతే ఆ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. క్లైమేట్ కానివ్వండి, వ్యూ పాయింట్స్ కానివ్వండి, కొండలు, మంచు చాలా అందంగా చాలా బాగుంది. చాలామందికి తెలుసు, అంటే ఇక్కడ వాళ్ళకి బెంగళూరులో లోకల్ వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న ట్రెక్కింగ్ పాయింట్స్ కానీ మంచి మంచి టూరిస్ట్ ప్లేసెస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటివన్నీ కవర్ చేసుకోవాలని వీళ్ళు, జాబ్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళనే కాదు ఎవరైనా కానీ, ఎక్కువగా ఒక 10 డేస్, 1 వీక్ అట్లా టైం తీసుకొని అలా వెళ్ళేసి వస్తూ ఉంటారనమాట. అలా వీళ్ళు జాబ్ చేసే వాళ్ళంతా కలిసి ఒక ట్రిప్ లాగా ప్లాన్ చేసుకొని వెళ్ళారు. వాటిల్లో ఇది ఒకటనమాట, నేత్రావతి ట్రెక్కింగ్. చాలా ఇంపార్టెంట్, మంచి ప్లేస్ అని కూడా చెప్తున్నారు అందరూ. చాలా కష్టమని కూడా, కొండ ఎక్కడం అంటే ఒక కొండ కాదు, కొండలు ఎక్కుతూ దిగుతూ హయ్యెస్ట్ పీక్కి వెళ్ళాలి అని చెప్తున్నారు. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా డిసెంబర్ ఆ టైంలో, అంటే ఇది లేట్ అయ్యింది కాబట్టి ఇంకా మంచు ఎక్కువ ఉంటుందంట. ఎర్లీ మార్నింగ్ అయితే వీళ్ళు వెళ్ళేటప్పటికి కొంచెం లేట్గానే వెళ్ళారు, అందుకే కొంచెం అలా ఉంది. వీడియో అయితే చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మనకు ఉండదు. ఓకే.
ఫోర్టీ సెవెన్.